మీకు జరిగింది గోల జరగదు. వీళ్ళనైతే ఇచ్చి పెట్టిస్తారు, ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా ఆపలేదు, ఇచ్చి పెట్టాము, ఏసీపీ ఇచ్చి పెట్టాము, పోలీసు వాళ్ళు కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొక ఇంకొకమైన ఇచ్చిపోతాం, ఇచ్చి పెట్టాం. మీరు దయచేసిన కోరేది ఏంటంటే అది జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే వరకొస్తాం అందరూ, వ్యాకరణ కానీ మేము కానీ ఇదివరకంటే ప్రభుత్వం నడిపేదంటే ఇంకొకటి ప్రేమ కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది, ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, అందరం బస్ ఎక్కుని వస్తాం అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, అందరం మీరు ఏడి పిలుస్తానికి వస్తాం, దయచేసి ధైర్యం అంతే కోరేది. వాళ్ళని ఇష్టపెట్టాం మాట్లాడినా అన్నతో అదే రోజు మాట్లాడినా, నువ్వు తెల్లరి రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు, కానీ అన్న ఏమన్నాడు మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామన్నాడు, ఇంకొకరు వాడు సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు ఇష్టపెట్టాలి అట్లా చెప్పి ఏసీ ఇష్టపెట్టాలి, కూడా పని ఏం లేదు, బెదిరిస్తే బెదిరాదు, గట్టిగా నిలబడాలి, కటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మన ఏం చెప్పినట్టు ఎంజీఎం కాకపోతే